మై నేమ్ ఇస్ ఫాతిమా సారా. నా పేరు ఫాతిమా సారా అహ్మద్. నేను ముగ్గురు పిల్లల తల్లిని. నా ఇద్దరు పిల్లలకు ప్రతి విషయంలోనూ నా సాయం అవసరం. 5 ఏళ్ల నా కుమారుడు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నాడు. 1.5 వయసు నా కుమార్తె డౌన్ సిండ్రోమ్తో బాధపడుతోంది. నా 2 బిడ్డ పుట్టగానే నేను ఉద్యోగానికి రాజీనామా చేసేసాను. ఓ తల్లిగా నా పిల్లల పరిస్థితిని అర్థం చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలంటే అంతకన్నా నాకు మరో దారి లేదు. ఈ వైద్య వ్యవస్థే నాకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఇలాంటి చిన్నారుల విషయంలో మాకు వైద్యపరమైన సాయం అవసరమైనంత ఉండదు. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా పరిస్థితులు దిగజారుతుంటాయి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులుగా ఇలాంటి కొన్ని సవాళ్లను మేం కూడా ఎదుర్కొన్నాం. ఇలాంటి పిల్లల్ని సంరక్షిస్తున్న తల్లిదండ్రులకు సాయం చేసేందుకు ఓ సంఘాన్ని నేను ప్రారంభించాను. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని పెంచడంలో నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. అప్పుడు నాకు ఎవరి నుంచి ఎలాంటి సాయం లభించలేదు. కలిసి కూర్చొని ఒకరి అనుభవాలను మరొకరితో పంచుకోవడం ద్వారా చేసిన తప్పుల్ని, కొత్త విషయాలను తెలుసుకునేందుకు నాలా ఆలోచించే మనుషులు కూడా నాకు దొరకలేదు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనుక అటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని మరింత బాగా చూసుకునేందుకు నేను సాయం చేయగలను. నా పిల్లల్ని చూస్తే నాకు చాలా బాధగా అనిపించేది. నా భావోద్వేగాలను లోపలే దాచుకునేదాన్ని. ఎందుకంటే వారికి నా అవసరం చాలా ఎక్కువగా ఉంది. వైద్య సహాయం, చదువు వంటి వాటికి వారికి నేనే ఆధారం. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని చేర్చుకునే స్కూల్స్లో ఫీజు చాలా ఎక్కువ. ఈ పిల్లలు వేరే ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు కాదన్న విషయాన్ని జనం అర్థం చేసుకోవాలన్నది నా కోరిక. వీరు మీ కడుపులో పడ్డ తర్వాత మార్చుకోవడం కుదరదు కదా. వాళ్లకు అతీత శక్తులుంటాయని కించపరచడం సరైంది కాదు. ఇది పూర్తిగా వైద్యపరమైన సమస్య. మీరు సరిగ్గా వైద్యం అందించి థెరపీకి తీసుకువెళ్తే మీ పిల్లలు వృద్ధి చెందుతారు, తిరిగి పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. Bring the change that we want to see, to be able to cater for the needs of our children.